నమస్కారం, నా పేరు డాక్టర్ సుధాకర్ బాబు ఎక్కటి. నేను గైనకాలజిస్ట్ని, సంతాన సాఫల్యత నిపుణుని. మనకి డాక్టర్ వైఎస్ బాబు ట్రస్ట్ క్లినిక్ ద్వారా ఎంతోమంది 9300 మందికి పైగా దంపతులకి మనం ఎలాంటి ఐవీఎఫ్ టెస్ట్ ట్యూబ్ కానీ ఎలాంటి కృత్రిమ పద్ధతులు లేకోకుండా సంతానం కలిగించాము. మోపిదేవి, ఉయ్యూరు, విజయవాడ, నూజివీడు, గుడివాడ ఈ ప్రాంతాల్లో ఎంతోమంది 9300 పైగా దంపతులకి సంతానం కలిగించాము. పండంటి బిడ్డను పొందటానికి సంతానం లేని దంపతులు ఎంతగానో తప్పిస్తూ ఉంటారు. అలాంటి వారికి మనం ఎంతోమంది దంపతులకి కొన్ని పరిమితమైన ఎక్సర్సైజులు, తేలికపాటి మందులు లేదా కొన్ని రకాల ఆహార పదార్థాలని మార్చి తీసుకోవడం, కొన్ని రకాల ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం, కొన్నింటిని తగ్గించుకోవడం, ఇలాంటి పద్ధతుల ద్వారా 9300 పైగా దంపతులకి సంతానం అందించడం జరిగింది. ఎలాంటి కృత్రిమ పద్ధతులు లేకుండానే, అంటే ఐవీఎఫ్ ఇలాంటివి లేకుండానే ఇవన్నీ చేయడం జరిగింది. అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో దంపతులకి, అంటే ముఖ్యంగా పురుషుల్లో వీర్యకణాల లోపాలు ఉన్న వారికి IUI అనే ఒక చిన్నపాటి కృత్రిమ పద్ధతి ద్వారా సంతానం పొందిస్తాము. అయితే ఇది కూడా ఆల్మోస్ట్ న్యాచురల్ ప్రక్రియ. అంటే ఎలాగంటే, చాలామంది IUI అంటే ఏమిటి అనేది తెలియక డాక్టర్లు చెప్పినప్పుడు దానివల్ల ఏమైనా ప్రమాదాలు ఉన్నాయా, ఇబ్బందులు ఉన్నాయా అని ఎన్నో రకాలైన సమస్యలతో, ఎన్నో రకాలైన ఆందోళనతో ఆ పద్ధతి వైపు మొగ్గు చూపరు. అయితే ఎందుకు ఈ IUI అనేది అతి ముఖ్యమైనది అంటే, ఇది తేలికపాటిది, ఎలాంటి కుట్టు కానీ కొత్త కానీ ఉండదు. పైగా ఎక్కువగా స్ట్రెయిన్ లేకుండా, అంటే వాళ్ళ మీద ఎలాంటి ఒత్తిడి లేకోకుండానే అత్యంత ప్రభావితంగా మనకి సంతానం పొందడానికి ఉపయోగపడుతుంది. IUI అంటే ఏమిటి? ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్. అంటే గర్భసంచి ద్వారా ఒక ప్లాస్టిక్ క్యానులా ద్వారా మనం వీర్యకణాలని పంపించి వాటిలో సంతానం పొందేందుకు మార్గం ఈ పద్ధతి. IUI వల్ల ఎవరిలో చేస్తారు, IUI అనే పద్ధతి ఎవరిలో ఉపయోగపడుతుంది అనేది ఆలోచిస్తే, వీర్యకణాలు 0 నుంచి కొద్దిగా తేలికపాటి పరీక్షలు చేయించుకుని, మందులు వాడుకుని, కొంత ఇంప్రూవ్మెంట్ వచ్చిన వాళ్ళకి, అంటే తక్కువ కౌంటు ఉన్నవారికి ఇది ఉపయోగపడుతుంది. లేదా ఎన్ని ప్రయత్నాలు చేసినా తక్కువ కౌంటు దగ్గరే ఆగిపోయిన పురుషుల్లో కూడా ఈ IUI అనేది చేయవలసి వస్తుంది. IUI అంటే మనం చాలామంది భయపడతారు, IUI వల్ల ఏదైనా దుష్ఫలితాలు ఉన్నాయా, అంటే ఈ పద్ధతిని ఎలా చేస్తారో మీరు తెలుసుకుంటే అప్పుడు మీకే అర్థమవుతుంది ఎలాంటి దుష్ఫలితాలు ఉండవని. IUI అంటే వేరే ఏమీ లేదు, ఈ పద్ధతిలో ముందుగా భర్త నుంచి మనం వీర్యకణాలు సేకరిస్తాం. వీర్యకణాలను సేకరించి వాటిని కొన్ని రకాలైన రియేజెంట్స్ ద్వారా వాటిని వాష్ చేస్తాం. వాష్ చేసి వాటిలో తుప్పులు, పుచ్చులు, అంటే మొటిలిటీ లేని వాటిని, మార్ఫలాజికల్గా ఆకారాలు వికారాలు ఉన్న వాటిని తన్ని ఏరేసి మంచి కణాలని మనం తీసుకోవడం జరుగుతుంది. ఈ మంచి కణాలను ఒక ప్లాస్టిక్ క్యానులా ద్వారా మనం భార్య యొక్క గర్భసంచిలోకి కరెక్ట్గా అండం విడుదలైన సమయంలో స్కాన్ల ద్వారా అండ విడుదలను తెలుసుకుని, ఆ అండ విడుదలైన సమయంలో ఆ రోజే ఈ క్యాన్ల ద్వారా ఆవిడ యొక్క గర్భసంచిలోకి పంపిస్తాం. ఇది ప్రక్రియ. ఈ ప్రక్రియలో మనం ఎక్కడా కూడా ఇక్కడ అబ్నార్మాలిటీస్ అనేది రావడానికి అవకాశం లేదు. IUI చేసిన తర్వాత కొంతమందికి డౌటు, IUI చేసిన తర్వాత అలాగే బెడ్ మీద ఉండిపోవాలా, ఎక్కువగా రెస్ట్ తీసుకోవాలా, ఎలాంటి పనులు చేయకూడదా? అదేమీ లేదు. ఆ 10 నిమిషాలు మనం హాస్పిటల్లోనే రెస్ట్ తీసుకుని తర్వాత వాళ్ళు యథావిధిగా వాళ్ళ ముఖ్యమైన కార్యక్రమాలన్నీ చేయొచ్చు. IUI అనేది వేరే చాలా ఏదో ఒక ఆపరేషన్ లాంటిది అయితే కాదు. భార్యాభర్తలు ఎలా అయితే సంభోగక్రియలో పాల్గొంటారో అలాంటి కార్యక్రమే కనుక, కాకపోతే ఇక్కడ భర్త భార్య డైరెక్ట్గా సంభోగించకుండా భర్త వీర్యకణాలను విడిగా ఇచ్చి దాన్ని మన ల్యాబ్లో దాన్ని శుభ్రపరిచి దాన్ని భార్య యొక్క గర్భసంచుల వరకు మనం తీసుకెళ్ళి పంపిస్తాం కనుక, ఇది చిన్నపాటి బైపాసింగ్ మెథడే కానీ ఎలాంటి ఆపరేషన్ కాదు. కాబట్టి ఎలాంటి రెస్టులు తీసుకోవాల్సిన అవసరం లేదు, వెంటనే ఇంటికి వెళ్ళొచ్చు, వారి యొక్క ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. IUI ఏమిటి ఉపయోగం అంటే, తక్కువ వీర్యకణాల వాళ్ళు అక్కడ వరకే ఒక్కొక్కసారి భార్య యొక్క యోనిలో భర్త వీర్యకణాలు మామూలు సంభోగ క్రియలో వదిలినప్పుడు అవి భార్య యొక్క అండం వరకు, అంటే ట్యూబుల వరకు వెళ్ళలేకపోవచ్చు, అంత దూరం నడవలేకపోవచ్చు. కారణం, ఆ వీర్యకణాల్లో మొటిలిటీ అంటే కదలికల్లో లోపాలు ఉండటం. దాని అది ఎప్పుడైతే వీర్యకణాలు కదలిక అక్కడ వరకు అండం వరకు వెళ్ళలేకపోయాయో అవి పిండం కింద మారవు, ప్రెగ్నెన్సీ రావడానికి ఉపయోగపడవు. అలాంటప్పుడు మనం ఏం చేస్తాం ఇప్పుడు, అంటే దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. సపోజ్ ఒక 100 మంది వీరులు ఉన్నారు,
వారికి హైదరాబాదులో ఒక అందాల భరిన స్వయంవరం ప్రకటించారు. అంటే అమ్మాయి అక్కడ ఉంది. ఈ 100 మంది వీరులు అమ్మాయిని వివాహం ఆడాలని కోరికతో ఉన్నారు. వీళ్ళు విజయవాడలో ఉన్నారు. మధ్యలో ఒక 250 కిలోమీటర్ల దూరం ఉంది. ఇతను వీళ్ళు 1 అవర్లో ఒక 2 అవర్స్ 1 ఆర్ 2 అవర్స్లో ఒక అక్కడికి రీచ్ అయిన వాళ్ళకి మాత్రమే ఆ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తామని చెప్పారు. అప్పుడు ఇందుట్లో వాళ్ళందరూ పరిగెత్తడం మొదలెట్టారు. పరిగెత్తితే ఎంతమంది హైదరాబాద్ రీచ్ అవ్వగలరు? దాదాపు ఎవరు రీచ్ అవ్వలేకపోవచ్చు. ఎందుకంటే నడక ద్వారా 250 కిలోమీటర్ల వేగంతో 1 అవర్లో పరిగెత్తడం సాధ్యమయ్యే పని కాదు. అదే మనకి కొన్ని కారు ఎక్కించినా కూడా 6 గంటలు పడుతుంది. కొంతమంది అది ట్రాఫిక్లో ఇరుక్కుపోతే ఇంక అసలు ఎప్పుడు బయటపడతారో కూడా చెప్పలేము. ఇలాంటి సమస్య ఉన్నప్పుడు అదే విమానం ఎక్కించామనుకోండి, 100 మంది అక్కడికి హైదరాబాద్ వెళ్ళిపోతారు. ఎందుకనంటే ఇందుట్లో కుంటివారున్నా గుడ్డివారున్నా కనీసం విజయవాడ బోర్డర్ కూడా దాటలేని వాళ్ళు కూడా విమానం ఎక్కడం వల్ల హైదరాబాద్ వాళ్ళు సేఫ్గా చేరిపోతారు. ఆ అమ్మాయి దగ్గర మనం దింపడం వల్ల అమ్మాయిని క్యాచ్ చేయడానికి వీలవుతుంది. కాబట్టి వీరే కన్నాల్లో కూడా కుంటివి గుడ్డివి ఇలాంటివి కదలిక లేనివి ఇలాంటివన్నీ అవకరాలు ఉన్నవి ఇవన్నీ కూడా ఆగిపోతాయి. వాటినన్నింటిని కూడా మనం వాష్ చేసినట్లయితే శుభ్రంగా చేసి అవన్నీ పొక్కకపోతాయి. మంచి వీరేకణాలని తీసుకుని ఉన్న వీరేకణాలని చక్కగా IUI పద్ధతి ద్వారా అంటే విమానం ఎక్కించి కరెక్ట్గా అమ్మాయి దగ్గరికి చేర్చినట్లుగా అక్కడ గర్భసంచిలోని అండాశయం దగ్గరికి చేరుస్తాం, అండం దగ్గరికి చేరుస్తాం. అప్పుడు అది వెంటనే వీరేకణము అండము కలుసుకుని పిండం కింద మారి సంతానం పొందడానికి చాలా చక్కగా ఉపకరిస్తుంది. అందుకే సంతానం పొందడానికి అత్యుత్తమ మార్గం IUI. ఇది చాలా చవకైనది, చాలా తేలికైనది, ఎలాంటి దుష్ఫలితాలు లేనిది. కనుక ఈ మార్గం ద్వారా కూడా దంపతులు తమ కోరికను నెరవేర్చుకోవచ్చు. 0 కౌంట్ ఉన్నవాళ్ళు, లో కౌంట్కి వచ్చిన వాళ్ళు ఈ పద్ధతి ద్వారా తమ దంపతులు సంతానం పొందాలనే కోరికని చక్కగా సాకారం చేసుకోవచ్చు. జై హింద్.